కఫ సంచయం అంటే త్రిదోషాలలో కఫం ఉంది. ఆ కఫము సంచితమైన తర్వాత రకరకాల మలాలు తయారైపోయి దాంట్లో గట్టిగా ట్యూమర్ లాగా కావడము, లేదంటే లివర్లోకి వచ్చి ఫ్యాట్గా ఉండిపోవడము, గాల్ స్టోన్స్ రూపంలో రాయిలాగా తయారు కావడము, అన్నీ కలిపి ఒకటే నిదానం. నిదానం అంటే ఏంటి? ఆయుర్వేదంలో కారణం. కార్యమైంది అంటే కారణం లేకుండా కార్యం ఉండదు, కారణం లేకుండా కార్యం ఉండదు. కాబట్టి ఏంటి ఆ కారణం? మహర్షి చరకుల వారు చెప్తారు, ఆయన ఏమంటారు అని అంటే, ఆస్యా సుఖం స్వప్న సుఖం దది గుడ వైకృతం చ గ్రామ్యోదక మాంస పయాంసి గుడ వైకృతం కఫకృత్స సర్వం అంటారు అన్నమాట. అంటే కఫము తయారు కావడానికి దాని తర్వాత స్టోన్స్, ట్యూమర్లు, సీస్ట్లు ఇవన్నీ ఒకే పెట్టున తయారు కావడానికి కారణం ఏంటి? హార్మోన్స్ తక్కువైపోయి ఆడవాళ్ళ లోపల గడ్డాలు మిసార్లు అవడానికి కారణం ఏంటి? కారణాలే ప్రధానం. అందుకే ముందు కారణాన్ని అన్వేషిస్తే కారణాన్ని తీసేస్తే కార్యం పోతుంది. కారణం ఏంటి అని అంటే సంక్షేపత క్రియాయోగం నిదాన పరివర్జనం నిన్న మాట్లాడుకున్నాం మనము. సుశ్రుత మహర్షి వారు చెప్పింది సంక్షేపంగా ట్రీట్మెంట్ ఏంటయ్యా అని అంటే కారణాన్ని తీసేయమంటున్నాడు ఆయన మహర్షి సుశ్రుతుల వారు. ఇక్కడ ఆస్యా సుఖం అన్నాడు మొట్టమొదటి లైన్లో. మనం ఒక్కొక్క వర్డ్ తీసుకుంటూ శ్లోకంలో దాన్ని డిసెక్ట్ చేసి ఆపరేషన్ చేసి అర్థం చేసుకోవాలి. ఆచార్యుల వారు 3000 సంవత్సరాల కింద చరక సమితిలో చెప్పారు కఫము చేరుకోవడానికి గల కారణాల ముందు. ఆస్యా సుఖం అన్నాడు. ఆస్యా సుఖం అంటే ఆసన సుఖం. మెత్తడి సోఫాలలో గంటలు గంటలు కూర్చొని సీరియల్ చూడడం, లేదంటే కౌంటర్ మీద కూర్చొని గంటలు గంటలు డ్యూటీలు చేయడం, లేదంటే కంప్యూటర్ ముందు కూర్చొని గంటలు గంటలు పది గంటలు డ్యూటీ చేయడం, దాని ద్వారా ఏమవుతుందనంటే రక్తము, రక్తంతో పాటు ఉన్న రసధాతు, నీటి కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చిక్కపడి కిందికి జారి పెల్విస్ అనేదైతే ఈ నడుం భాగంలో ఉన్న గర్భసంచి, దాని పక్కకున్న ఓవరీస్ లోపల నీళ్లు, ఈ బాటిల్లో ఏ రకంగా కింద మడ్డి చేరుకుంటుందో ఆ రకంగా సిస్టులు, ట్యూమర్లు తయారవుతున్నాయి. తర్వాత కిడ్నీలో కూడా అంతే. కిడ్నీలో స్టోన్ తయారు కావడానికి కారణము ఇది కూడా ఒక కారణం. ఇదే కారణం కాదు, ఇది కూడా ఒక కారణం. అదే రకంగా లివర్లో కూడా, దాని దగ్గర లివర్లో మనం తిన్న ఆహార పదార్థాలన్నిటిని ప్రాసెస్ చేసి రక్తంలోకి అటు నుంచి మాంస కొవ్వు మధ్య వీటన్నిటిని తీసుకెళ్ళడానికి మధ్యలో మీడియేటర్ ఉండే పవర్ హౌస్ లివర్. ఆ లివర్ ఏం చేస్తుందనంటే తన పని ఇదంతా ప్రాసెస్ చేస్తూ ఉండగా మనం వేస్తున్న ఉప్పు పదార్థాలు, వ్యాయామం లేకుండా ఉండడం వల్ల తయారైన మడ్డి పదార్థాలు వీటన్నిటిని ఏం చేస్తుందనంటే లివర్ ప్రాసెస్ చేయలేక దాంట్లో ఫ్యాట్ బాడీ అంతా జమ అయిపోయి అక్కడ కూడా పోయి జమ అయిపోతుంది. ముందు లివర్ ఎఫెక్ట్ అయిపోతుంది మన రక్తంలో ఉన్న ఈ కొవ్వు అంశాల వల్ల, ఆహార అంశాల వల్ల అన్నమాట. ఇవన్నీ కారణాలు చెప్పుకున్నాం ఈ లివర్లో. అయితే ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, లివర్కు నేను ఒక చిట్కా చెప్తానండి, కిడ్నీ గాల్ స్టోన్స్కు అది ఇవ్వండి పడిపోతాయి 2-3 నెలల్లో అంటున్నారు. కానీ అవి పడిపోయిన మళ్ళీ ఏమవుతుందనంటే లివర్లో ఉన్న ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ గాల్ స్టోన్ కింద తయారై ఆ కొవ్వు గడ్డల చుట్టూ కూడా చిక్కబడిపోయిన గాల్ అనేది పిత్తం ఉందో చిక్కబడిపోయి రాయిలాగా తయారవుతుంది. కిడ్నీ స్టోన్ వేరు, గాల్ స్టోన్ వేరు. కిడ్నీలో ఉండే కాల్షియం ఆక్సలేట్స్, ఫాస్ఫేట్తో తయారైన స్టోన్స్, ఆ స్టోన్లు వేరు, వాటి నిర్మాణం వేరు. గాల్ బ్లాడర్లో ఉన్న తయారైపోయిన ఈ పిత్తము చిక్కబడిపోయి కొవ్వు అంశాలు ఇవన్నీ కలిపి గట్టిగా కొవ్వు గడ్డలాగా తయారైంది, ఆ స్టోన్ వేరు. అందుకే ఈ స్టోన్లు వీరు వందివగానే వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చి తయారై నిలబడి ఉంటాయి. ఆ పిత్తాశయం అడుగున మనం ఎక్స్రే దాన్ని చూసినప్పుడు, యుఎస్జి రిపోర్ట్ చూసినప్పుడు స్లడ్జ్ ఫార్మేషన్ అంటాడు. అంటే ఒక కింద ఒక ఇసుక తిన్నెలాగా తయారై ఉంటుందన్నమాట. అదంతా కూడా ఆ రక్తంలో ఉండే తయారైన పిత్తం వచ్చిన మలం అన్నమాట. ఇదంతా మరి ఇట్లా లివర్లో తయారైందంటే లివర్ క్లీనింగ్ యోగం ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదంతా మీరు మీ క్లినిక్లలో ప్రాక్టీస్, మీ పేషెంట్లు మీరు చేయవచ్చు, కానీ చాలా చాలా జాగ్రత్తగా చేయండి. దీన్ని 1 to 10 times, 50 times చదివిన తర్వాత మీరు ప్రయోగం చేయండి. చేసే ముందు ఒకసారి మీకు ఏమైనా దాని డౌట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు నా నంబర్కి, నేను నా సూపర్విజన్లో మీరు ఆ కేసు చేయవచ్చు. అయితే మీకైతే ముందు నేను ఈ ప్రోగ్రామ్ ఇస్తాను. ఇది ఒక ప్రోగ్రామ్ అన్నమాట, 2 రోజుల ప్రోగ్రామ్. దీంట్లో ఉండేటి 2 పదార్థాలు రాసుకోండి. మనము ఫ్యాటీ లివర్ నుంచి ఫ్యాట్ తీసేయాలి, దాంతోపాటు గాల్ స్టోన్స్ కూడా తీసేయాలి. ఆ గాల్ బ్లాడర్ అనేదాన్ని ఒకసారి తీసేస్తే ఇక మళ్ళీ మనకు పిత్తాశయం సంచి లేదు. ఆ సంచి తీయకుండా సంచిని కాపాడుకుంటూ సంచిలో జమ కాకుండా చూసుకోవాలి. అయితే చెరుకుల వారు చెప్పారు ఏమన్నారు,
ఆశ్యాసుఖం ఆసన సుఖం నిరంతరం కూర్చొని ఉండకూడదు. ఇప్పుడు లేటెస్ట్ వరల్డ్ సర్వే రిపోర్ట్ ఏమొచ్చింది అంటే అమెరికాలో చేసిన సర్వేలో మనిషి పొద్దున గంట సాయంత్రం గంట వ్యాయామాలు వాకింగ్లు అన్ని చేసిన తర్వాత కూడా నేను బాగా వర్క్ చేశాను వర్కౌట్స్ అయిపోయినాయి అని అనుకోవడానికి వీల్లేదు. ఎవ్రీ 20 మినిట్స్ కు చైర్ లేచి మార్చాలి, పక్క చైర్లోకి వెళ్ళి కూర్చోవాలి. అంత శరీరంలో యాక్టివిటీ అంటే ఈ సీజన్ ఊరికే కదులుస్తూ ఉంటే ఆ పార్టికల్స్ అన్ని కింద చేరుకోకుండా తిరుగుతూ ఉంటాయి రక్తంలో. ఆ రకంగా ఎప్పుడు మనిషి కదలికనే ఉండాలి. అందుకే చెరుకుల వారు ఏం చెప్తారంటే ఆశ్యా సుఖం స్వప్న సుఖం రెండవది అంశం. స్వప్నం అంటే ఏంటి అంటే నిద్ర కలలు కాదు, స్వప్నం అంటే నిద్రపోవడం. ఏం స్వప్నము అంటే పగలు నిద్రపోవడము. పగలు నిద్రపోవడం మన పూర్వీకులు ఇంత మునుపు పగటి నిద్ర పనికి చేటు అనేవాడు. అందుకే పగలు నిద్రపోవడానికి వీలే లేదు. పగటి నిద్ర వల్ల నిన్న చెప్పుకున్న ఆహార నిద్ర బ్రహ్మచర్యం అనే మూడు ఉపస్తంభాలు ఉంటాయి. ఆయుష్ అనే ముఖ్య స్తంభానికి సబ్ పిల్లర్స్ అన్నమాట సపోర్టింగ్, దాంట్లో ఆహార నిద్ర కూడా చెప్పాడు. ఆ నిద్ర అనేది మధ్యాహ్నం కూడా పోకూడదు. మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుంది? మధ్యాహ్నం నిద్రపోతే ఏ దోషం తయారవుతుంది గట్టి చెప్పండి. మూడు దోషాలు ఉన్నాయా? మూడు దోషాలు ఏ దోషం తయారవుతుంది మధ్యాహ్నం నిద్రపోతే? కఫం తయారవుతుంది. కఫము తయారు కావడం దుష్ట కఫం తయారవుతుంది. ఆ కఫము ఎన్నో రోగాలకు కారణమవుతుంది. పగటి ఇప్పుడు స్మాల్ జాయింట్ పెయిన్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, నా వీడియోలు ఉన్నాయి చూడండి పిఎంసీ ఛానల్లో. వామవాతం మీద మూడు వీడియోలు ఉన్నాయి, దాంట్లో చెప్తాను. ఈ చిన్న చిన్న జాయింట్లలో ఆమము అంటే అరగని ఆహార అన్నరసము. మనం ఆహారం తింటాం, తిన్న తర్వాత ఇంకా బాగుందని ఇంకా కొంచెం ఎక్కువ తింటాం, లేదంటే టైం వదిలిపెట్టి ఆకలి కాకుండా తింటాము, టైం లేకుండా తింటాము. ఇదంతా కూడా ఎక్స్ట్రా తయారవుతుంది ఆహార అన్నరసము. అది అరగని ఆహార అన్నరసము, దాన్ని ఆమము అంటాడు చెరక మహర్షి. ఈ ఆమము రక్తంలోకి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటుంది బాడీ అంతా. అందుకే ఈ కీళ్ళ నొప్పి పేషెంట్ ఏం చెప్తాడనంటే, కీళ్ళ నొస్తున్నాయండి నా కాళ్ళు వెళ్ళు ఇవన్నీ నొస్తున్నాయి, చాలాసేపు కూర్చొని లేచిన తర్వాత 10 అడుగులు లేచే వరకు నడవనివ్వండి, 10 అడుగుల తర్వాత ఫ్రీ అయిపోతాడు. ఏంటా ఫ్రీ కావడం అంటే? రెండు రకాల ఆర్థరైటిస్ ఉంది, ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, రెండవది ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వాతం పెరగడం వల్ల, ఎముకలు రాసుకోకపోవడం వల్ల, అక్కడ చమురు పదార్థం అయిపోవడం వల్ల, సైనోయిల్ ఫ్లూయిడ్ అయిపోవడం వల్ల, గుజ్జు అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఒకదానికొకటి రాపిడి గురై పక్కకున్న కండరాలు టైట్ స్టిఫ్నెస్ అయిపోయి మోకాలు నొప్పి వస్తుంది, నిలబడలేని నడవలేరు. ఆ నొప్పి సాయంత్రం కల్లా పెరుగుతుంది, అది ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటి? పొద్దున్నే నొప్పి స్టార్ట్ అవుతుంది, నిద్ర లేవగానే అటు ఇటు నడుము కదల్చలేడు మనిషి. నడుము కదలాలంటే అక్కడ ఆమం పోయి చిక్కుకుపోయి ఉంటుంది జాయింట్లలో. రాత్రి అంతా రక్తంలో పడుకోనున్నప్పుడు మడమలో పోయి చేరుకుంటూ ఉంటుంది, ఎట్లయితే మడ్డి చేరుకుంటుందో అట్లా. అది కొంచెం కదిలిస్తూ నొప్పి అవుతుంది. అటు ఇటు కదిలిన తర్వాత జాయింట్లో ఆమం రిలీజ్ అయిపోయి రక్తంలోకి వచ్చి తిరుగుతూ ఉంటుంది, బాగా నడుస్తూ పనిచేసుకుంటూ ఉంటాడు. ఇగో ఈ రోగం కూడా వస్తుంది, ఆమవాతము రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు చాలా పెరుగుతుంది సొసైటీలో. ఇది ఎందువల్ల అంటే మన ఆహారాలు అధిక ఆహార సేవన వలన. అధికాహారం ఆమ ప్రదోషకరాణం అంటాడు చరకుడు చరక సంహితలో. ఆమ ప్రదోషం మామూలు దోషం కాదు, ప్రదోషం చేస్తుంది అంటాడు. ఈ ఆమం తయారవడానికి కారణం మన ఆహార విహారాలే. అయితే ఇక్కడ రెండో అంశం స్వప్న. స్వప్నంలో అంటే నిద్రలో, పగటి నిద్రలో ఆమం తయారవుతుంది, దాంట్లో బ్లాక్స్ తయారవుతాయి, ఫ్యాట్ లివర్ తయారవుతుంది, జాయింట్స్లో జిగట పదార్థం తయారవుతుంది, ఆమం తయారవుతుంది, రుమటా ఆర్థరైటిస్ వస్తుంది, వాటిలో బ్లాక్స్ వస్తాయి, మనిషి బాగా బరువుగా తయారైపోతాడు, పనిచేయడానికి ఇష్టం ఉండదు. బిహేవియరల్ చేంజెస్ అంటే ప్రవర్తన లోపాలు, ఎవరైనా తెచ్చిపెడితే బాగుండు, వంటిలో నీళ్లు తెచ్చిపెడితే బాగుండు, ఈ వస్తువు అక్కడ పెడితే బాగుండు, వేరే వాళ్ళకి ఆర్డర్ చేస్తూ ఉంటాడు ఆయన పనిచేయడు, నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి చెప్తుంటాడు అనమాట. లేవడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే లోపలంతా ఆ మట్టి చేరుకొని పోయిందన్నమాట. ఆస్య సుఖం స్వప్న సుఖం, తర్వాత దధి గూఢ వైకృతం చ, మూడో పాయింట్. దధి అంటే పెరుగు, పెరుగు గూఢ స్వీట్లు అన్ని, బెల్లము చక్కెర అన్ని కూడా వస్తాయి దీంట్లో, చాక్లెట్లు బిస్కెట్లు స్వీట్ డ్రింక్ కూల్ డ్రింక్స్ అన్ని కూడా, జావలు జొన్న జావ జావలు వస్తాయి అన్నమాట. ఆస్యా సుఖం స్వప్న సుఖం దది గుడ వైకృతం చ గ్రామ్య ఉదకాను ఉపరసాం పయాంసి అంటే గ్రామంలో తిరిగే జంతువులు మెల్లిగా నడుస్తూ ఉంటాయి, కోళ్ళు కానీ మేకలు కానీ మెల్లిగా నడుస్తూ ఉంటాయి అన్నమాట. అదే బయట అడవిలో తిరిగే ఆవు పాలు చాలా శ్రేష్టంగా లైట్గా ఉంటే, మన గుట్టంలో కట్టేసిన ఆవు పాలు బరువుగా ఉంటాయి, ఆ నెయ్యి ఆ పాలు పెరుగు అని కూడా బరువుగా ఉంటాయి. అవన్నీ తీసుకోవడానికి పనికొచ్చే పదార్థాలు కాదు, అందుకే నేను గోశాల పెట్టాను అనే గొప్ప విషయం ఏం కాదు. అది కుట్టం కట్టిన వాళ్ళు ఆవులు కడితే అది గోవు కానుక.
అదైపోయిన తర్వాత ఏంటిది ఈ మూడు పద విషయాలు చెప్పాడు దది గుడ వైకృతం పెరుగుని ఎప్పుడు కూడా సేవించడానికి అభ్యాసం చేయడానికి పనికిరాదు రెండు పదార్థాలు మనిషి అభ్యాసం చేయకూడదని చెరుకుల వారు చెప్తారు రెండు పదార్థాలు మొదటిది అభ్యాసం అంటే ఏంటి హ్యాబిట్ ఫార్మేషన్ అంటే అలవాటుగా తీసుకోకూడని పదార్థాలు రెండు ఏంటది మొదటిది పెరుగు రెండవది మినుపప్పు ఈ రెండు పదార్థాలతో బాడీ మొత్తం మైలలు నిండిపోతాయి అభ్యాసంగా రెగ్యులర్గా తీసుకోకూడదు ఈ రెండు పదార్థాలు కూడా వీటిని తీసుకోవడానికి అమెండ్మెంట్స్ ఉన్నాయి అవి ఎట్లా తీసుకోవాలంటే దానికి వాటి ఏ పదార్థాలను కలిపి తీసుకోవాలి ఏ పరిస్థితులు తీసుకోవాలి వాటికి అమెండ్మెంట్స్ ఉన్నాయి అన్నమాట గుడ వైకృతం చ అన్ని స్వీట్లన్నీ చెప్పుకున్నాం స్వీట్ వల్ల ఏమవుతుంది పెరుగు చక్కెర వల్ల గుడం వల్ల ఏమవుతుంది కఫం పెరుగుతుంది మధుర పదార్థాలన్నీ కఫకరములే కఫకరములన్నీ మేధోకరములే మేధోకరం అంటే ఫ్యాటు కొలెస్ట్రాల్ లిపిడ్స్ అన్నీ పెరుగుతుంటాయి అన్నమాట అందుకే మధుర పదార్థం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట మధుర పదార్థాలు తీసుకోవద్దు కూల్ డ్రింక్స్ జావలు అన్నము రాత్రిపూట తీసుకోకూడదు ఈ కాలానికి ఇవన్నీ కూడా ఇప్పుడు మన కారణాలు అవుతున్నాయి ఫ్యాటీ లివర్ కావడానికి తద్వారా గాల్ స్టోన్ తయారు కావడానికి కిడ్నీ స్టోన్స్ కారణాలు అవుతున్నాయి ఆడపిల్లల్లో అమ్మాయిలలో ఫైబ్రాయిడ్స్కు ఇండైరెక్ట్గా కారణాలు డైరెక్ట్గా కారణాలు అవుతున్నాయి గ్రామయోధ కాను పరసాహపయాంసి అన్నాడు అంటే గ్రామంలో తిరిగే జంతువులు వీటి యొక్క పాలు పెరుగు వాటి రక్తాలు మాంసాలు ఇవన్నీ కూడా మనం వాడితే ఆ బరువు అంతా మన శరీరానికి వస్తుందని చెప్తున్నాడు ఇవన్నీ కఫకృతి చ సర్వం అన్నాడు ఇవన్నీ కూడా కఫాన్ని పెంచే పదార్థాలే అన్నాడు ఇంకా మనం లివర్ దగ్గరికి వద్దాం ఇక మన ఫార్ములా వరకు వచ్చేద్దాం అయితే మనం ఈ పరిస్థితి రాకుండా ఇప్పుడైతే మనం ఏమనుకుంటున్నామంటే దీని మీద చాలా చాలా ఇంకా కొన్ని గంటలు గంటలు నడుస్తూ ఉంటుంది కార్యక్రమం కఫ రోగాల మీద అది మేధో రోగాల మీద లిపిడ్స్ మీద కొలెస్ట్రాల్ మీద చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం లివర్ ఒకటే పెట్టుకున్నాం కాబట్టి లివర్ మీదే మాట్లాడదాం ఇంకా లివర్ ఫార్ములా ఒకటి అందరు రాసుకోండి జాగ్రత్తగా వినండి కావలసిన పదార్థాలు లివర్ క్లీనింగ్ అని హెడ్డింగ్ పెట్టండి కావలసిన పదార్థాలు ఎప్సమ్ సాల్ట్ నంబర్ వన్ ఎప్సమ్ EPSOM ఎప్సమ్ ఏ మెడికల్ షాప్లో అయినా ఇస్తారు ఎప్సమ్ సాల్ట్ అందరూ తెలుసు అది ఎప్సమ్ సాల్ట్ నంబర్ వన్ నంబర్ టూ ఒక లీటరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ బ్రాకెట్లో BORGS అని రాసుకోండి ఇంపోర్టెడ్ ఇది ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బోర్జెస్ ఇదే కొనుక్కోవాలి చాలా ఆలివ్ ఆయిల్ దొరుకుతాయి మీకు ఇది ఇంపోర్టెడ్ ఆలివ్ ఆయిల్ అన్నమాట ఎక్స్ట్రా వర్జిన్ VIRGIN వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇది వంటలలో వాడుకుంటారు అందరు చాలా వరకు ఆలివ్ ఆయిల్ చాలా ఫేమస్ మసాజ్ చేసుకుంటారు అట్లా అన్నమాట అది ఒక దాదాపు ఒక లీటర్ పెట్టుకోండి రెడీగా ఇప్పుడు మన దగ్గర ఉన్న రెండు పదార్థాలు ఒకటేమో ఎప్సమ్ సాల్ట్ పౌడర్ అనుకోండి రెండవది ఆలివ్ ఆయిల్ ఈ రెండు పదార్థాలు కావాలి ఒక రెండు రోజుల సమయం కావాలి ఈ రెండు రోజులలో మొత్తం క్లీన్ అయ్యి మనకు మొదటి రోజు రాత్రి రెండవ రోజు రాత్రి పొద్దంతా కూడా మన ఏదైతే కమ్మోడ్ ఉంటుందో కమ్మోడ్లో మీకు తేలుతూ ఉంటాయి కొవ్వుగడ్డలు ఈ ప్రయోగం చేసేటప్పుడు రెండు రోజుల్లో క్లీన్ అయిపోతుంది లివర్ అంతా కూడా అంతా కూడా అని చెప్పలేము చాలా ఎక్కువ బాగా థిక్గా బాగా ఒకదాని మీద ఒకటి బాగా ఎక్కువ నిండిపోయిందని అంటే కొంచెం ఖాళీ అవుతుంది ఒక ఆయన అయితే 14 సార్లు చేశాను ఈ పద్ధతి 14 సార్లు చేసుకుంటే 14 సార్లు లివర్ ఖాళీ అయ్యింది గాల్ స్టోన్స్ అవన్నీ ఇంకా ఏం కనబడవు మీరు ఎవ్రీ మంత్ స్కాన్ చేసుకుంటే స్కాన్లో కనపడదు అన్నమాట దీంట్లో ఇంకా ఔషధాలు ఏముండవు ఒకటి క్లీనింగ్తోనే తక్కువైపోతుంది అది ఒక క్వాంటిటీకి వస్తున్నాం
మూడో పదార్థం రాసుకోండి, కావాల్సిన పదార్థాలు. ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ జ్యూసులు దేని నుంచి తయారు చేయాలని అంటే ఆరెంజెస్ అంటే నారింజ పళ్ళు, కమలా పళ్ళు లేదా మోసంబీలు లేదా పైనాపిల్, ఈ మూడు పళ్ళ నుంచి జ్యూస్ తీసి రెడీ పెట్టుకోవాలి. ఈ మూడు పదార్థాలు మనకు కావాలి. ఇక మొదటి రోజు మనం ఏం చేయాలి, మన ప్రోగ్రామ్ మొదలవుతుంది మొదటి రోజు అని హెడ్డింగ్ పెట్టండి. మొదటి రోజు కింద రాసుకోండి ఏం చేయాలి. పైనాపిల్ పొద్దున్నే, ఆ రోజు పొద్దున్న మొదటి రోజు పొద్దున్నే ఏమీ తినకూడదు, కేవలము పండ్ల జ్యూసు లేదని అంటే పళ్ళు తిని ఉండాలి, అదే టిఫిన్ అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మీల్స్ ఏం చేయాలి ఆ రోజు మొదటి రోజు అని అంటే బాస్మతి రైస్ ఓన్లీ తీసుకోవాలి, దాంట్లో వెజిటబుల్ కర్రీ ఆయిల్ లేకుండా వండుకోవాలి, లేదా వెజిటబుల్ జ్యూస్ అన్న తీసుకొని ఆ బాస్మతి రైస్లో కలుపుకొని తినొచ్చు. ఆయిల్ అసలు వాడకూడదు ఎట్టి పరిస్థితులు. సాయంత్రం ఏం చేయాలి ఆ రోజు, ఉదయం టిఫిన్ కింద పండ్లు తిన్నాం లేదా జ్యూస్ తాగాం, మధ్యాహ్నం పూట బాస్మతి రైస్ వెజిటబుల్స్ వితౌట్ ఆయిల్ తీసుకున్నాం, ఇంకా సాయంత్రం ఏం చేయాలి, ఈవినింగ్ ఎప్సమ్ సాల్ట్ ఒక 20 గ్రాములు ప్లస్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాసులో గ్లాస్ నీళ్ళలో 20 గ్రాములు ఎప్సమ్ సాల్ట్ వేసేసి 6 గంటలకు తీసుకోవాలి, తాగేసి అయిపోయింది. మళ్ళీ 8 గంటలకి మళ్ళీ ఇంకొక 20 గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ నీళ్ళతో తీసుకోవాలి, 2 సార్లు తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే 175 ml ఆలివ్ ఆయిల్ కరెక్ట్గా కొలుచుకోవాలి, మన దగ్గర మెజరింగ్ కప్ ఉండాలి. 175 ఆలివ్ ఆయిల్ తీసుకొని 175 ml ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ అంటే ఇదే ఇందాక చెప్పుకున్న పళ్ళది, మూడు పళ్ళదే మాత్రమే తీసుకొని 10 AM కు తాగాలి, సారీ 10 PM కు తాగాలి రాత్రి కాబట్టి. 10 PM కు తాగి రైట్ సైడ్ పడుకోవాలి, లివర్ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడే పడుకోవాలి, దిండు పెట్టుకోవాలి కంపల్సరీగా రైట్ సైడ్, వీలైనంత సేపు రైట్ సైడ్ పడుకోండి. ఇక రాత్రి మళ్ళీ ఎప్పుడో ఇంకా పడుకోలేమనుకున్నప్పుడు వెళ్ళకిలా పడుకోవచ్చు. మొదటి రోజు సమాప్తం అయిపోయింది. ఇక మీకు ఆ రోజు రాత్రి మోషన్ కావచ్చు, అయితే మీకు ఆ కమోడ్లో ఏం చేస్తారనంటే ఏవైతే కలెక్ట్ అవుతాయో వీటిని మీరు కలెక్ట్ చేసుకుని చూడవచ్చు, రబ్బరు బంతుల్లాగా తెల్లగా కొవ్వుగడ్డలు పడుతూ ఉంటాయి. ఆ కొవ్వుగడ్డలు మీరు కలెక్ట్ చేసి వాష్ చేసి బాటిల్లో పెట్టి చూసుకోవచ్చు. ఆ ఫోటో తీసి కూడా నాకు పంపొచ్చు మీరు, నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయి ఫోన్లో. మొదటి రోజు గడిచింది, సెకండ్ డే మళ్ళీ 6 AM పొద్దున టైమింగ్ రాసుకోండి, 20 గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ విత్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. అయిపోయింది కదా. 8 AM కు డ్రింక్ 75 ml ఆయిల్ ప్లస్ 75 ml జ్యూస్ తాగి రైట్ సైడ్ పడుకోవాలి, మళ్ళా దిండు పెట్టుకొని 8 AM 6 AM కు మామూలుగా 20 గ్రామ్ తాగారు ఎప్సమ్ సాల్ట్ విత్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయిపోయింది, మళ్ళీ 8 AM కి 2 గంటల గ్యాప్ తర్వాత 75 ml ఆయిల్ ప్లస్ 75 ml జ్యూస్ తాగి రైట్ సైడ్ పడుకున్నారు దిండు పెట్టుకొని ఇల్లు వాడుకోవాలి. తర్వాత 10 AM 20 గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ తీసుకోవాలి విత్ వాటర్. ఇంకా మీకు పొద్దుంతో సాయంత్రం వరకు రాత్రిపూట కూడా పడుతూనే ఉంటాయి కొవ్వుగడ్డలు, లివర్లోని కొవ్వుగడ్డలు, ఎప్పుడైతే కొవ్వుగడ్డలు వెళ్ళిపోయినాయో గాల్ స్టోన్స్ కూడా పోయినాయి. మీరు ఒకసారి చేసేసి వెంటనే స్కానింగ్కి వెళ్ళి ఏం సార్ పోనే పోలేదు అట్లనే ఉన్నాయి స్టోన్స్ అంటే నడవదు, ఎందుకనంటే దాంట్లో ఉన్న లివర్లో ఉన్నాయని వచ్చి ఇప్పుడు మీకు పడిపోయినాయి గాల్ స్టోన్స్, దీంట్లోంచి సంచి ఖాళీ అయిపోయింది, మళ్ళీ లివర్లోంచి వచ్చి సంచిలో ఇరుక్కుంటాయి, అవి కనపడుతూ ఉంటాయి. దీని తర్వాత ఏమవుతుందంటే పేషెంట్ చాలా బరువు దిగిపోతాడు, ఆకలి బాగా పెరుగుతూ ఉంటుంది, ఈ ఫ్యాటీ లివర్ సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి, గాల్ స్టోన్స్ సంబంధించిన ఉపయాసాలు రాదన్నమాట. ఇది చేయాలి. ఇప్పుడు దీంట్లో పాటించాల్సిన విషయాలు ఏంటంటే ఈ 2 రోజులు కూడా బీపీ పేషెంట్ బీపీ మందులు వాడుతున్నట్టయితే బీపీ మందులు ఆపేసారు.
ఈ రెండు రోజులు బీపీ టాబ్లెట్లు వాడకూడదు చాలా స్ట్రిక్ట్ గా గుర్తుపెట్టుకొని చెప్పండి. ఆయిల్ కుకింగ్ లో వాడకూడదు. కుక్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ వాడకుండా ఉడకబెట్టుకొని తినాలి. ఇంకా వేరే ఏ పదార్థాలు కూడా తినడానికి వీలు లేదు. ఇదంతా కూడా మీరు నేను చెప్పిన దానికి మీకు చేరుకున్న దానికి కొంత గ్యాప్ ఉంది మధ్యలో, ఎందుకంటే చాలా సీరియస్ ప్రోగ్రామింగ్ ఇది. ఇది మీకు ఒక విషయం చెప్పడానికి ఏంటంటే లివర్లో ఉండే స్టోన్స్ ఎందుకు తయారవుతున్నాయి కారణం తెలుసుకున్నాము. లివరే కారణం అవుతుంది స్టోన్స్ తయారు కావడానికి. ఆ లివర్లో ఉండే ఫ్యాటే కారణం అవుతుంది. కాబట్టి మీరు పేషెంట్కి అడ్వైజ్ చేయాల్సింది ఈ ప్రోగ్రామ్ తర్వాత ఏం చేయాలి అని అంటే తీసుకోకూడని ఆహారాలు, తీసుకోవలసిన ఆహారాలు. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్టు కూడా నేను మీకు రేపు గ్రూప్లో షేర్ చేస్తాను. చాలా పదార్థాలు ఉన్నాయి తినకూడని, తినాల్సిన బ్రీఫ్గా చెప్తాను. తినకూడని రెండు పదార్థాలు ఇందాక చెప్పుకున్నాము. మాంసాహారం పూర్తిగా మానేసేయాలి. కొవ్వును పెంచే మధుర పదార్థాలు ఇందాక చెప్పుకున్న అవన్నీ కూడా మానేసేయాలి ఆహార పరంగా. రైసు ఈ కాలంలో నా అబ్జర్వేషన్ ఏంటి అని అంటే వాటర్ బాగా కలిగి ఉంటుంది, కఫాన్ని పెంచే పదార్థం కాబట్టి ఎంత తగ్గించి వాడుకుంటే అంత మంచిది. రైస్ను మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ గంజి వంపి వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇంకా మన మిల్లెట్స్ కానీ, గోధుమ కానీ, సజ్జ కానీ, రాగి ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవి తీసుకోవాల్సిన పదార్థాలు ఇంకా కొన్ని నేను చెప్తాను, తీసుకోకూడని తీసుకోవాల్సినవి. ఇది లివర్ సంబంధించింది. ఈ లైఫ్ స్టైల్ పేషెంట్ విహారాలలోకి వచ్చేసి యోగాసనాలు, వాకింగ్ ఇవి తప్పనిసరి. వాకింగ్లో 11,000 అడుగులు తప్పనిసరి నడవాలి. ఒక 40 ఇయర్స్ ఉన్న మనిషి పర్ డే 11,000 అడుగులు నడవాలి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దఫాదఫాలుగా కూడా నడవచ్చు అన్నమాట. అదే 50-60 ఇయర్స్కి వెళ్ళిన కొద్దికి 8,000 ఇంకొంచెం 70 వరకు వస్తే 55,000 అడుగులు నడవాలన్నమాట. ఈ మాత్రం నడక చాలా అవసరం. నడక వల్ల ఏమవుతుందనంటే ఎప్పుడైతే నడక బొడ్డు నుంచి పాదాల వరకు ఉండే వాతం పేరేంటి, 5 వాతాలు ఉన్నాయి, ఎవరన్నా పంచవిధ వాతాలలో బొడ్డు నుంచి పాదాల వరకు ఉండే వాతం ఏంటి, వాతాలు ఉండే పాదాల కాళ్ళలో ఉండే దోషం పేరేంటి, వాతం. బొడ్డు నుంచి పాదాల వరకు ఉండేది వాతము, ప్రముఖంగా అపాన వాతం అన్నమాట. బొడ్డు నుంచి చెస్ట్ ఇక్కడ ఉండే వరకు ఇక్కడ ఉండేది అంతా కూడా ఆకలి ఇక్కడే అవుతుంది, అసిడిటీ ఇక్కడే అవుతుంది, అరిగేది ఇక్కడే ఉంటుంది, ఇన్సులిన్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది, ప్యాంక్రియాడ్ జ్యూసెస్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి, పిత్త స్థానం. లివర్ కూడా దాంట్లోకి వస్తుంది, స్ప్లీన్ కూడా దాంట్లోకి వస్తుంది, స్టమక్ దాంట్లోకి వస్తుంది, స్టమక్లో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాంట్లోకి వస్తుంది. ఈ ఛాతి నుంచి తల వరకు ఉండే అంతా కఫస్థానం, వాటర్ కంపార్ట్మెంట్, పంచభూతాల్లో పృథ్వీ, తేజో, వాయు, ఆకాశాలలో పృథ్వీ, జలం, ఈ రెండు కలిపిన కఫము ఇక్కడ నుంచి తల వరకు ఉంటుంది కఫ అధిష్టానం. కఫ అధిష్టానం నుంచి పిత్త అధిష్టానం, బొడ్డు నుంచి పాదాల వరకు వాతాధిష్టానం. ఎప్పుడైతే వాతాన్ని మనం యాక్టివేట్ చేస్తామో నడక రూపంలో, జాగ్రత్తగా వినండి, కాళ్ళ నడక రూపంలో ఎప్పుడైతే నడక కాళ్ళు నడుస్తూ ఉంటాయి, తత్ర రూక్షో లఘు శీత కర సూక్ష్మ చెలో అనిల అష్టాంగ హృదయ సూత్రకారుడు వాతం యొక్క నిర్వచనం చెప్తున్నాడు. పత్ర రూక్షో లఘు శీత కర సూక్ష్మ చెలో అనిల, అనిల అంటే గాలి, దాని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఆ గాలి బొడ్డు నుంచి పాదాల వరకు ఉంటుంది, సంచరిస్తూ ఉంటుంది. ఆ గాలిని ఎప్పుడైతే వాకింగ్ రూపంలో యాక్టివేట్ చేశామో, ఎప్పుడైతే గాలి మనం ఫ్యాన్ ఎక్కువేసినప్పుడు తడిపట్ట ఆరిపోతుందో, ఆ రకంగా అధిష్టానంలో ఉన్న కఫ మారిపోతుంది. అందుకే ఆటలో బ్లాక్స్ పోతాయి, లివర్లో ప్లగ్స్ పోతాయి, ఫ్యాటీ లివర్ పోతుంది వాకింగ్ అడి యాక్టివేట్ చేసినప్పుడు. లంగ్స్లో పోయి ముక్కులో తగ్గుతాయి, తల జాలి పడింది, అవి పోతాయి, కఫం బాగా తగ్గిపోతుంది, బాడీ కఫ మేధ ధాతు అంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అందుకే వాతాన్ని యాక్టివేట్ చేయండి, కఫాన్ని తగ్గించండి. ఎప్పుడైతే వాతావరణం రెగ్యులేట్ అవుతుంది అప్పుడు కరెక్ట్గా సెక్రెట్ అవుతాయి.